చిన్నపాటి వర్షానికే ఆ ప్రాంతమంతా నీట మునిగిపోతుంది. అడిగేస్తే మోకాల్లోతు దిగిపోతుంది. అలాంటి భూమినే ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనుకూరులో సుమారు 420 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించింది. అయితే దీని వెనక పెద్ద స్కామ్ ఉందంటున్నారు రైతులు. వణుకూరు, గోశాల, మద్దూరు ఈ మూడు ఊర్లలో కలిసి సుమారు 20,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కింద పచ్చటి మాగాణిని కొనుగోలు చేసి అక్కడ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీంతో వ్యవసాయంపై ఆధారపడి బతికే రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. ఎకరం 75 లక్షల చొప్పున మొత్తం 400 ఎకరాలు కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇక్కడ ఇళ్లు నిర్మిస్తే 20,000 కుటుంబాలు అదనంగా వచ్చి నివాసం ఉంటారని, ఉన్నవారికే ఉపాధి లేని పరిస్థితుల్లో మొత్తం 80,000 మందికి ఉపాధి ఎలా దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు. అంత ఇక్కడ 400 ఎకరంకు అన్నారు. ఇక్కడ మాకే ఎక్కువ ఉన్నాం జనం. మళ్ళీ ఇక్కడ 20,000 మంది వచ్చి ఇక్కడ ఉంటే మా పనులు పరిస్థితి. ఆ నీళ్ళలో ఇక్కడ ఇల్లు ఎట్ట కడతారు ఏంటి అని మీరే ప్రభుత్వం చూడాలి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు చూడండి. నీళ్ళని చూడండి ఎట్ట ఉంది. ఈ ఇసుకలో ఒక మోకల్లో దిగిపోతుంది. ఇక్కడ ఇల్లు ఎట్ట కడతారండి? అసలు ఈ ఇళ్ల స్థలాలకి ఇస్తే ఇదంతా ఈ వజన దిగిపోతుంది కదా. ఇక్కడ ఇల్లు ఎట్ట కడతారండి? ఈ వజన నీళ్లు ఇవన్నీ ఇల్లు కడితే మటుకు ఆగిద్దండి ఈ బుసకలు. అది మెట్ట పొలం అయితే బాగుంటుంది కానీ ఈ మాగట్టే ఈ బుసక తోలు ఇల్లు కడితే ఆగుతుందండి. ఇక్కడ దాదాపు 400 ఎకరం తీసుకున్నారు. మరి 400 ఎకరం తీసుకుంటే ఈ లేబర్ అంతా ఇక్కడికి వస్తే ఈ ఊళ్ళో వాళ్ళకే మాకే పనులు లేవు. ఈ పొలాలన్నీనేమో ఈ లేబర్ కింద పోతే మాకు కౌలు చేసుకోవడానికి పొలం లేదు ఇవాళ. మరి మా పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు. మాకు పని చేసుకోవడానికి కూడా ఎక్కడెక్కడ లేబర్ అంతా మళ్ళీ ఇక్కడే ఇక్కడికే వస్తున్నారు. మాకు ఇంకా పని ఎక్కడ ఉంటుంది? 20,000 పడతాయి ఇల్లు. ఎకరం 50 లక్షలు కూడా విలువ లేని భూములకు 75 లక్షలు పెట్టి కొనుగోలు చేయడం అంటే ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు. ఎర్రమట్టి కోసం ప్రభుత్వం 1 ఎకరానికి 35 లక్షల నిధులు కేటాయించగా కేవలం ఎకరానికి 5-6 లక్షలతో నాణ్యత లేని బుసకను నింపి ఇళ్లను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 400 ఎకరాలకు ఒక్కొక్క ఎకరానికి 30 లక్షల వరకు మెరక నిధులే మిగులుతున్నాయి. ఈ విధంగా 400 ఎకరాలకు కలిపి సుమారు 120 కోట్ల రూపాయలు స్వాహ అని రైతులు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్క పెనమలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి గారు ఒక్క వనుకూరు గ్రామంలోనే 300 ఎకరాలు ఇప్పటికి కొనుగోలు చేశారు. మళ్ళీ 120 ఎకరాలకి రైతుల దగ్గర అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నారు. నివాస యోగ్యం కాని ముంపు ప్రాంతం, పట్టణానికి దూర ప్రాంతం, అక్కడి నుంచి పేదవాడు పట్టణానికి కానీ ఆటోనగర్కి కానీ ఉపాధి కోసం రావాలి అంటే రోజుకి 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టాలి. 420 ఎకరం గతంలోనేమో బలవంతంగా వసూలు చేశారు. ఇప్పుడేమో రైతుల దగ్గర 15 లక్షల రూపాయలు లంచం మళ్ళీ రైతులు ఇవ్వరేమో అని చెప్పేసి ముందుగా చెక్కులు రైతుల దగ్గర ఎకరాకి 75 లక్షల రూపాయలు అగ్రిమెంట్ అయ్యి 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో 75 లక్షలు పడగానే 10 లక్షల రూపాయలు శాసనసభ్యుడికి లంచం ఇవ్వరేమోనని భయంతో ఎవరైతే వైసీపీ తొత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల దగ్గర 15 లక్షల రూపాయలకి చెక్కులు తీసుకొని శాసనసభ్యుడి దగ్గర డిపాజిట్ చేశారు. దీని మీద ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. సాగు చేసే భూమిలో ఇల్లు కట్టడం వల్ల ఆ భూమి లోపలికి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. అడుగు వేస్తే మోకాలు లోతుకు కూరుకుపోయే పరిస్థితి ఉన్న చోట ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.